తెల్లారా, ఈ రోజు మీరు ఎక్కినటువంటి ఈ బస్సు మామూలు బస్సు కాదు. ఎయిర్ బస్సు అయినా మా బస్సు ముందు చూస్తే మీకోసం ఈ రోజు ఈ బస్సులో ఒక స్పెషల్ ఎఫెక్ట్ పెట్టాం. డీలక్స్ బస్సులో లక్స్ సుందరి. అసలు ఈ బస్ డ్రైవర్ గా సాక్షి శివానందును బాబును పెడదామనుకున్నాం, కానీ వాళ్ళు డ్రైవర్లు అయితే రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కష్టమని కండక్టర్ వరకు అరేంజ్ చేశాం. కండక్టర్ కలంకిత, బస్సులో బావలకి అంకిత, మర్దన పిల్ల ఒక్కొక్కరి టికెట్. ఎక్కడ దిగుతారు? టికెట్ ఎక్కడ కొట్టమంటారు? పెంటపాడుకి, పెంటపాడుకి 4 రూపాయల టికెట్, ఆ తర్వాత వచ్చే పాడుపెట్టకి 6 రూపాయల టికెట్. ఈ రేంజ్ లో టికెట్లు దిగితే మనకి వర్కౌట్ కాదు. అవును, చూడు టూరిస్ట్, పెంటపాడులో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి. తమ్ముడు, ఎప్పుడు చూసినా పాతలు పాత పిల్లవేనా? 1వ క్లాస్ పుస్తకం ఎన్నాళ్ళు చదువుతావు? 2వ క్లాస్కి వెళ్ళవా? 2వ ఫ్యామిలీ పెట్టవా? పెంటపాడుకొచ్చు, పాడు పెంటకే సడన్ బ్రేక్ పడితేనే గాని సమరం గుర్తురాలేదు వీడికి. పెంటపాడుకే కొట్టు. పెంటపాడుకేనా? పాడు పెంటకెళ్ళి రిటర్న్ లో వచ్చాడు, పెంటపాడులో దిగుతానన్న మాట. వీడు టూరిస్ట్ కాదు, వరస్ట్. నువ్వు గోళి, నీ జేబు గోళి. టికెట్ తీసుకున్నానా? వెరీ గుడ్. ఇలాంటి రసుగులైన ప్యాసింజర్ ఉండబట్టి ఆంధ్రాలో బస్సుల్లో చీమలకు కూడా సీట్లు దొరకట్లేదు. ఓకే, వెంటపాడు ఒకటి. నరసాపురం టికెట్ ఇవ్వండి. నవ్వుతూ 40 రూపాయలు ఇట్టి ఇవ్వు. 10 రూపాయలు టికెట్ కి 40 రూపాయల అటు చూడు. అన్యాయం. ఈ ప్రపంచంలో ఒకరికి న్యాయం జరగాలంటే ఇంకొకరికి అన్యాయం జరగాల్సిందే. అందులోనూ ఇది డీలక్స్ బస్సు, లక్స్ సుందరి బస్సు. అర్జెంట్ ఇచ్చింది. అలా రా దారికి. ఇదిగో 10, ఇదిగో టికెట్. టికెట్ బుకింగ్ క్లోజ్. వెళ్ళిపోండి. అయ్యా, అర్జెంట్ గా రావాలి. పోలే వెళ్ళాలి. టికెట్ ఇవ్వండి. టికెట్ అయితే ఈ రోజు ఇస్తాను, కానీ సీట్ అయితే ఈ రోజు దొరకదు. అలా అనకండి బాబు, రేపటిదాకా బతుకుతానో లేదో. ఈ రోజే ప్రయాణం చేయాలి. ఆ క్యూ చూసావా? వాళ్ళంతా ఈ రోజు ప్రయాణానికి నిన్న అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు. ఈ క్యూ చూసావా? వీళ్ళంతా రేపటి ప్రయాణానికి ఈ రోజు అడ్వాన్స్ బుకింగ్ కి వచ్చిన వాళ్ళు. సీట్లు లేవు, వెళ్ళు వెళ్ళు బాబు. సీట్ లేకపోతే ఈ రోజు ఇక్కడే ఇప్పుడే ఈ లక్ష సుందర బస్సు కింద పడి చచ్చిపోతాను. ఈ బస్సు కింద పడి చచ్చిపోవాలనుకున్న వాళ్ళ క్యూ అక్కడ ఉంది. మీరు వెళ్ళి అక్కడ నుంచోండి. మీ టైం రాగానే మీకు చెప్పకుండానే నేను లక్ష చేస్తా. ఏంట్రా కలజోడు పెట్టి స్టైల్ మార్చేసావు? మనకు బస్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగం? ఓనర్ తర్వాత ఓనర్ అంతటి ఉద్యోగం. మొత్తం పెత్తనమంతా మనదే. ఏ పని చేసినా అంతా క్లియర్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి. ఓనర్ కూడా కూర్చొని పనిచేస్తాడు, నువ్వు మాత్రం పడుకొని పనిచేస్తావు. ఆ ఉద్యోగమేగా? యా యా, భలే తెలుసుకున్నావు బావా. ఆ ఉద్యోగంలో నీకంటే ముందే ఇంకెవరు చేరుండాలి? కరెక్ట్. ఎవడో కుర్రకుంక చేరాడంట, ఎవరు ఇంటారది? ఆ కుర్రకుంకనే నేనే. సరుకులు కొందాం. సోదర సోదరి ఏమన్నారా? ఆలసించిన ఆశాభంగం, మంచి తొనడం మించిన దొరకదు. మీరు కోరుకున్న చీరలు గొప్ప తగ్గింపు ధరలు. సంక్రాంతి కానుకగా చందనా వారు వందనాలతో మీకు అందిస్తున్న గొప్ప డిస్కౌంట్. ఒక చీర కొంటే మరొక చీర ఉచితము. ఉన్నది ఒకటే చీర, దాన్ని ఉతికి ఆరేశాను. అది ఆరే వరకు ఈ షర్టు లుంగి వేసుకున్నాను. ఇదేంటి బావా, సరుకులు కొంటానని బయలుదేరి మొత్తం డబ్బంతా పెట్టి చీరలు కొనేసావు? అది కాదురా, తను వచ్చినప్పుడు నేను ఒక చీరతోనే ఇబ్బంది పడుతుంది. మార్చుకోవడానికి ఇంకో చీర కూడా లేదు, అందుకే కొన్నాను. నీ చీరల సెంటిమెంట్ బాగానే ఉంది, మరి సరుకుల మాట ఏంటి? స్వప్న దగ్గర ఇంకో 250 రూపాయలు ఉన్నాయిగా, దాంతో సరుకులు కొంటా. ఆహా, నిన్ను చూస్తుంటే నాకు తొందరలో పెళ్లి చేసుకోవాలని. చేసుకో మరి, ఆలస్యం దేనికి? హీరా పెళ్లి చేసుకున్న తర్వాత ఈ చీరల కొట్టో డిస్కౌంట్ ఎత్తేస్తే ఎందుకైనా మంచి కనుకొస్తాడు. వద్దులే వద్దులే, ఉంటాయి. స్వప్న వచ్చారా?
ఇప్పుడే పోయి ఎలిగించాను. ఎసరు కాగుతోంది. ఆ సరుకులు ఇలా ఇవ్వండి. అదేంటండి ఒడ్డి చేతులతో వచ్చారు సరుకులేవి? మాట్లాడేంటండి? ఒకటి రెండు మూడు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎక్సర్సైజ్లు ఏంటి? ఎక్సర్సైజ్లు కాదు, గుంజిళ్ళు. తప్పు చేస్తే గుంజిలు తీయాలి నువ్వేగా చెప్పావు. ఇప్పుడు మీరు చేసిన తప్పేంటి? మన ఇంట్లో హాల్ ఉందా? ఆ హాల్లో ఉయ్యాల బల్ ఉందా? ఆ ఉయ్యాల బల్ మీద ఒక ప్యాకెట్ ఉంది, వెళ్ళి తీసుకురా. 8 9 16 17 తీసి చూడు. 19 20 21 చీరలు. అదే నేను సరుకులు కొందామని బజార్కి వెళ్ళాను కదా, అక్కడ బట్టలు కొట్టాడు, ఒక చీర కొంటే రెండో చీర ఫ్రీ అన్నాడు. వెంటనే ఆ రెండో చీర కోసం ఈ ఒకటో చీర కొనేశాను. అది కాదు, వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఒకే చీరతో ఇబ్బంది పడుతున్నావు కదా, అందుకని. ఎంత మంచి పని చేశారు, ఉన్న డబ్బులన్నీ పెట్టి చీరలు కొనేశారు, మరి ఇప్పుడు సాపాటు? నేను అంత తెలివి తక్కువడినా? నీ దగ్గర ఇంకో 250 ఉన్నాయి కదా, వాటితో సరుకులు కొనేస్తాను. వెళ్ళు వెళ్ళు, డబ్బులు తీసుకురా. అవతల పోయి మండుతుంది, ఎసరు మరుగుతుంది, త్వరగా డబ్బులు. ఏంటా ఎరుచూపులు, డబ్బులు తెమ్మంటే? ఇది ఒకసారి పట్టుకోండి. నువ్వేం తప్పు చేసావే? మన ఇంట్లో పడగది ఉందా? ఆ పడగదిలో పట్టు మంచి ఉందా? ఆ పట్టు మంచి మీద ప్యాకెట్ ఉంది, వెళ్ళి తీసుకురండి. 7 8 అది కాదండి, మీరు అన్ని పాత బట్టలే వేసుకుంటున్నారు. మగాళ్ళు 10 మందిలో తిరిగే వాళ్ళు, పైగా ఓనర్ తర్వాత ఓనర్ అంతటి వాళ్ళు. అవునవును, కాదని కళ్ళ కూడా అనలేదే. మరి మంచి బట్టలు ఒక జత కూడా లేకపోతే ఎలాగండి? అందుకని. ఎంత మంచి పని చేసావో, ఉన్న డబ్బులను పెట్టి బట్టలు కొనేసావు, మరి ఇప్పుడు సాపాటు? అది చీరలు కొనేటప్పుడు ఆలోచించాలి. ప్యాంటు షర్ట్ కావాలి నేను అడిగానా? నేను మాత్రం చీరలు కావాలని మిమ్మల్ని వేధించానా? పౌరసానికేం తక్కువ లేదు, డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు వెనక ముందు ఆలోచించక్కర్లా. మీరైనా ముందు వెనక ఆలోచించొచ్చుగా. ఈయన గారు ఖర్చు పెడితే అయ్యో పాపం, నేను ఖర్చు పెడితే మాత్రం లోహో పాపం. చచ్చా, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో, అసలు నా టైమే బాగాలేదు. ఏమన్నా? నా టైం బాగాలేదంటున్నాను, అది కూడా తప్పేనా? పోయి అరపుకు, 5 నిమిషాల్లో సరుకులు తీసుకొస్తాను. ఇవన్నీ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయండి? టైం బాగోలేదు, టైం బాగోలేదని టైం గుర్తు చేసావు కదా, వెంటనే వాచిని హిందీ నేర్చుకోమని పంపించేశాను. వాచి హిందీ నేర్చుకోవడం ఏంటండి? మార్వాడి కోట్లో తాకట్టు పెట్టేశానే. ఎంత పని చేశారండి మీరు, అసలే ఓనర్ తర్వాత ఓనర్ అంతటి వాళ్ళు. మీ చేతికి వాచ్ లేకపోతే ఎలా? మన చేతికి వాచ్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అసలు నీకు రాసి ఉంది తెలుసా, మనకు టైం చూడటం.